శ్రీమన్ మహా అగ్ణాధిపతి నమ సాయినాథ పరబ్రహ్మణే నమ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పంచాంగ వివరణ గురించి వివరంగా తెలుసుకొని ఒక్కొక్క రాసుల వారిగా వివరంగా తెలుసుకుందాం ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు శ్రీ నామ సంవత్సరం నిజ శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు తిది శుక్లపక్ష చతుర్దశి పగలు పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి పౌర్ణమి నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి పది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి శతబిషం యోగం అధిక యోగం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి సుకర్మ వనజి పగలు పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి భవకరణం శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు మేషరాశి ఈ యొక్క మేషరాశి జాతకులకు గురు రాహువులు లగ్నంలో సంచరిస్తున్నారు ప్రత్యేకంగా రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది చతుర్థాధిపతి అయిన చంద్రుడు రాజ్యస్థానంలో సంచరించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ పలుకుబడిని కోరుకునే వాళ్లకు నూతన అవకాశాలు పదవీ యోగ్యత పెద్దల యొక్క సహాయ సహకారాలు సకాలంలో అందుతాయి విద్యార్థి దిశలో ఉన్న వాళ్ళకు నూతన విద్యా అవకాశాలతో పాటు సినిమా కళాకారు సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు తోడ్పడతాయి అదేవిధంగా పంచమ స్థానంలో రవిగుదులు సంచరించిన కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలలో విశేషమైన లాభాలు పొందుతారు ప్రత్యేకించి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలకు ఈరోజు చక్కని అవకాశాలను కల్పిస్తుంది అదేవిధంగా చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో భాగస్వాముల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఈ యొక్క రాశివారికి ప్రత్యేకంగా కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించాలి కుజగ్రహానికి సంబంధించి ఎర్రని పుష్పాలతో స్వామివారికి సమర్పించి ఓం భౌమాయ నమః నమ అనే మంత్రాన్ని ఈరోజు పఠించినట్లయితే అనేక రకాల ఆటంకాలు తొలగిపోయి సకల శుభాలు సకాలంలో కలగడానికి అవకాశం ఏర్పడుతుంది తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభరాశి జాతకులకు ఈరోజు అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆకస్మికంగా శుభవార్తలు ఉద్యోగరీత్యా వినడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో పనిచేయాలనుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వ సంబంధమైన అధికారపూర్వకమైన ఒక హోదాలో ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు ప్రత్యేకంగా తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది ప్రత్యేకించి సంతాన భాగ్యం కోసం ఎదురు వారు ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటిస్తూ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను నెరవేర్చుకోవాలి ప్రత్యేకించి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి అన్న అంశాన్ని గమనించాలి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారు సూర్యభగవాన్ని ఆరాధించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఆర్థికంగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ధన సంపాదన బాగుంటుంది రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి కానీ కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు కూడా ఎదురు చూస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఆచీత్యూ జీవించాలి స్వతహాగా కష్టపడి చేసే పని మీద మాత్రమే విజయాన్ని పొందుతారు అన్న అంశాన్ని గమనించాలి చతుర్థ స్థానంలో సు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా అర్ధాష్టమ కుజని యొక్క ఫలితాలు పొందుతారు ప్రత్యేకించి కుటుంబ విషయాల్లో కానీ విద్యా విషయాల్లో కానీ అనేక రకాల అంశాలలో ఇబ్బందులు చోటు చేసుకునే దానికి అంశాలలో ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క పనిలో కూడా ఆలోచించి నిదానంగా ముందుకు వేయాలి తోడబుట్టిన వారి సలహా మేరకు కొంత శుభం చేకూరడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ఓం శరవణ భవాయ అని ఇరవై ఒక్కసార్లు పఠించి ఈ యొక్క దినచర్యలను ఈరోజు మీరు ప్రారంభించినట్లయితే శుభం కలుగుతుంది తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు అత్యద్భుతమైన ఫలితాలే గోచరిస్తున్నాయి లగ్నాధిపతి సప్తములో సంచరిస్తూ చంద్ర చంద్రలగ్నాత్తు సప్తమ దృష్టితో శుభగ్రహ వీక్షణ చేయడం వల్ల కుటుంబంలో కళ్యాణానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు చోటు చేసుకుంటాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన కార్యక్రమాలను చేపడతారు చేపట్టిన ప్రతి ఒక్క అంశంలో కూడా మీ యొక్క తెలివితేటలే ఆ యొక్క పనికి సత్ఫలితాలు ఇస్తాయన్న అంశాన్ని తెలుసుకుంటారు ప్రత్యేకించి తోడబుట్టిన వారితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి ఆరోగ్యశైల ఒకటి జాగ్రత్తలు పాటించండి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ తల్లిగారి సలహా మేరకు ఈరోజు ఆచరించవలసిన పనులను ఆచరించండి ఈరోజు చేయవలసిందల్లా ప్రత్యేకించి మీ యొక్క తల్లిగారిని మనసులో తలుచుకుని ఏ పనిని ప్రారంభించినా అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు తృతీయ రాజ్యాధిపతి అయిన శుక్రుడు స్థానంలో సంచరిస్తున్న కారణంగా స్త్రీ మూలకంగా శుభం చేకూరడానికి తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు ప్రత్యేకించి మీ ఇంట్లో స్త్రీ సంతోషపడే విధంగా ఏ పని ఆరంభించినా ఏ పనిని చేపట్టినా కూడా అనేక రకాల శుభాలు చేకూరుతాయి ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి బయటపడడానికి చక్కని పరిష్కారం లభిస్తుంది ప్రత్యేకంగా వాక్స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అంటే చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు సంచరిస్తున్న కారణంగా మాట్లాడే సందర్భంలో కాస్త ఆచితూచి వ్యవహరించినట్లయితే భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు పొందుతారు ప్రత్యేకించి ఈ యొక్క రాశి వారు షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తల్లిగారితో సత్సంబంధాలతో మెలగాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈశ్వర ఆరాధన చేయడం వల్ల అనేక రకాల శుభాలు ఈరోజు పొందుతారు తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులకు పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా అనేక రకాల శుభాలు విద్య ఉద్యోగం సంతానం ద్వారా కలిగేదానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి వ్యయస్థానంలో రవిగుదులు సంచరించిన కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలు ఈరోజు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు లగ్నంలో సంచరించిన కారణంగా నూతన కార్యక్రమాలను తలపెట్టరాదు ప్రత్యేకించి ముఖ్యమైన విషయాలలో తొందరపడి మాట్లాడడం చేయరాదన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ప్రత్యేకంగా ఈరోజు కాలభైరవ స్వామిని గనక దర్శించిన లేకపోతే ఓం కాల కాలాయ విద్మహే కాలాతీత ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్రన్ని స్మరించిన అనేక రకాల ఆటంకాల నుంచి బయటపడి ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు ఈరోజు ముఖ్యమైన పనులన్నీ సకాలంలో నెరవేరుతున్నప్పటికీ దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో కానీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యల గురించి ఈరోజు వాయిదా వేయడం మంచిది ఏదైనా మీరు ఆర్గ్యూ చేయాలనుకున్నా ఈరోజు అటువంటి విషయాల్లో తలదోర్చరాదు ముఖ్యంగా ఏదైనా ఒక డాక్యుమెంటేషన్ మీద సైన్ చేసే అంశాలలో ప్రత్యేకంగా వాటిని పరిశీలన జరిపి ఆ తర్వాత మాత్రమే సంతకాలు లాంటివి చేయాలి కానీ తొందరపడి చేసే వాటిలో భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు దాపురించేదానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ యొక్క విషయాన్ని గమనించాలి అదేవిధంగా చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు మంచి విద్యతో పాటు ప్రభుత్వ సంబంధమైన సన్మానాలు గొప్పలు జరిగేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధ రీత్యా కొంత శుభం చేకూరడానికి అవకాశం ఉంటుంది పంచమ స్థానంలో శనిసంచారీత్యా ఉద్యోగంలో స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి కార్తవీర్యార్జున మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం వల్ల అనేక రకాల ఆటంకాల నుంచి బయటపడతారు తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృశిక రాశి జాతకులకు ఈరోజు అత్యద్భుతమైన కాలంగా గోచరించబడుతుంది వీరి యొక్క జాతక రీత్యా ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి రావలసిన ధర సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలని చేపడతారు విందు వినద కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా బంధువులందరూ ఉమ్మడిగా కలిసి ఏదైనా ఒక శుభ కార్యక్రమంలో పాల్గొనే అంశము చర్చాగోష్ఠి జరిపే అవకాశాలు కలుగుతాయి అదేవిధంగా కొంత అన్ని రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి పనుల ఒత్తిడి అధికారుల యొక్క ఒత్తిడి కలగడానికి కూడా అవకాశం కలదు ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడము గణపతి ఆలయంలో గరికను సమర్పించడం విశేషమైన ఫలితాలను కలగజేస్తుంది రాశి ఈ యొక్క ధనసరాశి జాతకులకు ఈరోజు స్త్రీ మూలక విషయాల్లో దూరంగా ఉండాలి ప్రత్యేకంగా ధన సంబంధమైన విషయాల్లో ఖర్చు విషయంలో కటు జాగ్రత్తలు పాటించాలి మిగతా అన్ని విషయాలలో అనేక రకాల శుభాలు పొందుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు వ్యాపార సంస్థలు అభివృద్ధి చేసేందుకు చేసే కార్యక్రమాల్లో విజయవార్తలు వినేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేస్తారన్న అంశాన్ని గమనించవచ్చు ప్రత్యేకంగా ఈరోజు గురు సంబంధమైన పనులు లేదా దేవతా దర్శనం గురు సంబంధమైన ఆలయ సందర్శనం వల్ల అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశాలు కలుగుతాయి తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులకు లగ్నంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సప్తమ దృష్టితో స్వస్థానాన్ని చూస్తున్న కారణంగా భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు చక్కగా అనుకూలిస్తాయి జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది ప్రత్యేకించి చేస్తున్న వృత్తి ఉద్యోగాలను కొనసాగించాలి కానీ నూతన వ్యాపార ప్రయత్నాలు ఎటువంటివి చేయరాదు తద్వారా మీ యొక్క పేరు ప్రదర్శలకు భంగం కలిగే అవకాశం కలదు ప్రత్యేకించి సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన లాభం కలగడానికి అవకాశం కలదు ప్రత్యేకించి ఆదిత్య హృదయ పారాయణ సూర్య నమస్కారము సూర్యునికి ఒక ఆరుసార్లు గోధుమలను వదులుతూ ఓం నమో భాస్కరాయ అని స్వామివారికి వదనక వదిలినట్లయితే ఈరోజు చేయబోతున్న అనేక రకాల ఫలితాల్లో అనేక రకాల పనుల్లో శుభవార్తలుగా వినడానికి అవకాశం ఏర్పడుతుంది తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటించాలి ధన సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో కానీ కోర్టు సంబంధం ద్వారా సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చడం కానీ చేయరాదు లేదా వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది ముఖ్యమైన విషయాలలో లేదా మీ యొక్క భూమికి సంబంధించి కోర్టు దగాదాలు ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడం వల్ల ఈరోజు మంచి జరుగుతుందన్న అంశాన్ని గమనించవచ్చు ప్రత్యేకంగా వేయస్థానంలో చంద్రగ్రహ రీత్యా ముఖ్యమైన పనుల్లో కొంత శారీరక శ్రమ ఒత్తిడి అధికమయ్యి కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈశ్వరారాధన సంధ్యా సమయంలో చంద్రదర్శనము చంద్రుణ్ణి చూస్తూ ఆవు పాలను స్వామివారికి సమర్పించి ఆ యొక్క పాలన ప్రసాదంగా తీసుకోవాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు మంచి కాలంగా గో గోచరిస్తున్నప్పటికీ అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా కొంత ఇబ్బందికరముగా ఈరోజు గడవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి జీవిత భాగస్వామితో వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకించి వేయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భగవద్ అనుగ్రహంతో మాత్రమే మీరు అనుకున్న ప్రతి పనిని పూర్తి చేయగలరు కాబట్టి దైవబలంతో ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఇంటి దేవతను ఆరాధించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది విన్నారు కదా ద్వాదశ రాశుల గురించి మీరు తెలుసుకున్న ప్రతి ఒక్క పరిహారాలను చక్కగా వ్యవహరించి ఆ భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్